హాయ్ అండి, అందరికీ నమస్కారం. కేవలం ఒక హీరోగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన చూడ్డానికైనా సినిమా థియేటర్కి వెళ్ళిపోవడానికి అందరూ రెడీగా ఉంటారు. అందుకనే ఈ పొంగల్కి థియేటర్స్లో ఒక పండగ రాబోతోంది, పేటా సినిమా ద్వారా. ఎస్, సో ఈ సినిమాలో రజనీకాంత్ గారితో పాటు ఇంకా చాలామంది స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతున్నారు. వారిలో ఇద్దరు అంటే టూ బ్యూటిఫుల్ లేడీస్ ఇవాళ మనకి చిట్చాట్లో పాల్గొనబోతున్నారు. వాళ్ళే మేఘా ఆకాష్ అండ్ మాలవిక మోహన్. హాయ్ హాయ్ ఇద్దరికి. ఎస్, ఆల్సో ఈ పేటా సినిమాని తెలుగులో మనకి రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ అశోక్ వల్లభనేని గారు కూడా ఇక్కడే ఉన్నారు. హలో అండి. సో అశోక్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. థర్డ్ హ్యాట్రిక్, ఐ మీన్ థర్డ్ సినిమా ఇది మీకు బ్లాక్ బస్టర్ కాబోతోంది ఆబ్వియస్గా. పేట ఇంకా అసలు ఇందులో డౌటే లేదు, అందుకనే నేను ముందే కంగ్రాచులేట్ చేసేస్తున్నాను. సో ఎలా ఉంది బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి ఒక స్టార్ హీరోస్ మూవీస్ని రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం? గతంలో మణిరత్న గారు నవాబ్ సినిమా నేను చేశాను, మంచి హిట్ అండి. అలాగే సర్కార్, అంతకుముందు విజయ్ గారి సినిమాలు ఏవి టైంకి రిలీజ్ అవ్వలేదు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్తో రిలీజ్ చేసేవాళ్ళు. నేను అట్లాంటిది చిత్తూరు జిల్లాలో 4:30 షోస్తో స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1.5 crore పబ్లిసిటీ ఖర్చు పెట్టి విజయ్ గారికి అంతకుముందు లేని మార్కెట్ క్రియేట్ చేశాను. సో సినిమా కూడా ఆబ్వియస్లీ సినిమా బాగుంది, మంచి హిట్ అయింది. సో నా ప్రమోషన్ చూసి, అట్లాగే నా మోడ్ ఆఫ్ పేమెంట్ ఎవరిథింగ్ చూసి సంటే వాళ్ళు నాకే పిలిచిచ్చారు. అందులో అదొకటి, వాళ్ళకి వచ్చిన ఆఫర్ కంటే కూడా హైయెస్ట్ ఆఫర్ కంటే కూడా నాకు 2 crore తగ్గించి మీరే చేయాలని చెప్పిచ్చారు దాన్ని సంటే వాళ్ళు కూడా. సో అదే నమ్మకాన్ని నేను కంటిన్యూ చేస్తూ ఈ సినిమాను కూడా పెద్ద హిట్ కొట్టి థర్డ్ హ్యాట్రిక్ మూవీగా జనాల ముందు తీసుకొస్తున్నా, ఇంకా జనాలే చెప్తారు. సో ఎస్, మాళవిక అండ్ మేఘ, యాక్చువల్గా ట్రైలర్ ఎన్నిసార్లు చూసామో లెక్కే లేదు. వీ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్ యూనో పేట, కానీ చాలాసార్లు మా కళ్ళు రజనీకాంత్ గారి వైపే ఉన్నాయి. ఐఎమ్ సో సారీ, ఎన్నోసార్లు చూసాక కానీ మీరు మాకు కనిపించలేదు. I hope Megha would understand what I'm saying, right? And I'm trying to. Yeah. Did you get me? I understood the trailer part. not the second part. Trailer anna okka bhasha ardham ayyindante. Yeah, but seriously, Rajinikanth gari cinema lo ee okka chinna role unna cheyadaniki evaraina ready ga untaru Indian cinema ki sambandhichi, right? To be with, to share screen with him annade oka pedda luckiest chance an feel avutamu. సో అలాంటి ఒక ఛాన్స్ మీ ఇద్దరికి వచ్చింది. సో టు స్టార్ట్ విత్ మేఘ, ఏంటి అసలు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇంతమంది స్టార్స్ మధ్యలో, మీ క్యారెక్టర్ ఏంటి? ఓకే, సో యా మాళవిక, మీ క్యారెక్టర్ ఏంటి? ఐ కాంట్ టెల్ యూ అబౌట్ మై క్యారెక్టర్. ఐ విష్ ఐ కుడ్. Like she knows exactly what I'm going through right now. I can't speak about my character. Okay. But what I can say is that it was absolutely, like, I think every actor who worked on this film will say that it was a dream come true working with Rajni sir, because I think as an actor it's also something on your bucket list, you know. Right. It's a very aspirational thing working with somebody like the Rajnikant. So it's a very surreal experience because such few people get lucky to get that chance, you know. So when you get that call to do a film with him, it's a very surreal moment. Right. And an even more surreal experience. But what I can say is that he's like the most humble co-star ever, you know. Okay. And so encouraging and so down to earth. So it was a beautiful experience. Okay. To know about the character, you can catch the film on 10th Jan. See, I'm promoting in between. 10th Jan. Manchi kada, manchi kada nalanevi manaki bonus. Added ga unnatte. ఇప్పుడు ఒకప్పుడు మన రజనీకాంత్ గారి సినిమా భాష నరసింహ, అదే కోవలు రజనీకాంత్ ఇప్పుడు 20 ఇయర్స్, ఏజ్ కూడా 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయి అదే స్పీడు అదే స్టైల్, ఎక్కడ ఏమాత్రం అదే పాత రజనీకాంత్ గారు ఎట్లా 25 ఇయర్స్ బ్యాక్ రజనీకాంత్ గారు ఎలా ఉన్నారు అట్లాగే చేస్తా. అసలు ట్రైలర్కే ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయండి ఇప్పుడు అదేవిధంగా తెలుగులో కూడా. సో ఇది డెఫినెట్గా ఎట్లా ఉంటుంది అనేది మీరే చూస్తారు, నా సినిమాని నేను చెప్పుకోవడం కాదు, డెఫినెట్గా మీరే చూస్తారు. బట్ ఇప్పుడు జనరల్గా ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా అంటే సినిమా చూసి కొనాలి తీసుకోవాలి అనేది ఉండదు. ఆబ్వియస్గా ఆయన సినిమా మనం తీసుకుంది రిలీజ్ చేయడమే పెద్ద ఇదిగా ఫీల్ అవుతుంది. మీకే ఎందుకు వచ్చిందంటారు ఈ అవకాశం? చెప్పాను కదా గత సినిమా సర్కార్ కూడా సన్ టీవీ నుంచే తీసుకున్నాను. నా ప్రమోషన్ ఇప్పటిదాకా సర్కార్ అంటే తెలుగులో ఇంతకుముందు విజయ్కి అసలు పెద్ద మార్కెట్ లేదు, అలాంటి చాలా పెద్ద మార్కెట్ని క్రియేట్ చేయగలిగాను. వాట్ ఇంకా పబ్లిసిటీ కానివ్వండి ఏదన్నా, సో వాళ్ళకి నా విధానం నచ్చి
వాళ్ళకి వచ్చిన పెద్ద ఆఫర్ కంటే రెండు కోట్లు నాకు తక్కువ ఇచ్చారంటే అక్కడే నన్ను పిలిచిచ్చారంటే అక్కడే 50% సక్సెస్ వచ్చేసింది. ఇంకా సినిమా అంటే రజనీకాంత్ గారు మొత్తం ఇప్పుడు రోబోట్ 2 తర్వాత అదంత పెద్ద అది కూడా పెద్ద హిట్ మీకు అందరికీ తెలుసు. సో జనరల్ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి సినిమా మీద. సో ఆల్రెడీ నెట్లో కూడా చాలా మొత్తం థియేటర్స్ అండి, మొత్తం టోటల్ హౌస్ఫుల్స్ అండి, ఆల్రెడీ నెట్ ఓపెన్ చేసేసారు. సో ఆల్రెడీ సక్సెస్ అనేది పండగకి ముందే దేవుడు రజనీకాంత్ రూపంలో ఇచ్చారు, పండగ చేసుకుంటున్నారు పండగకి ముందే. సో అసలు ఫస్ట్ థింగ్, ఇలా రజనీకాంత్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పి మీ కాల్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? For me, I didn't know till I went there to their office and okay. then they told me it's a Rajini sir film, and I just thought okay fine, I mean it's like it's a dream, no? It's a once in a lifetime chance, right. So I didn't think it's actually going to happen. That was so early on my career, to get to act. I couldn't believe it till we started filming. Even after that I still don't believe it. Okay. When I see myself when I was dubbing and all that, it still feels like a dream. అప్పటికి కూడా డ్రీమ్ గానే ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమైనా గిల్లాలా? జస్ట్ పెయిన్ షేర్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎ డ్రీమ్. రజనీకాంత్ చిన్నపిల్లాళ్ళకి అనిపిస్తున్నాడు. అవును, మీ డైలాగ్ అనేది అంటే అప్పటి వరకు మేము అనుకు ట్రైలర్ చూస్తున్నాను చెప్పు అట్లీస్ట్, అంటే సినిమా ఇంకా చూడలేదు కాబట్టి అప్పటి వరకు మేము అనుకుంటున్న మాటని మీరు చెప్పినట్టు అయింది అన్నమాట ట్రైలర్ లో. యాక్చువల్లీ దానికి రజనీకాంత్ గారి ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్ అండి. ట్రైలర్ సూపర్బ్ రెస్పాన్స్, ట్రైలర్ చూస్తేనే జనాలు అసలు ఇప్పటికీ కొన్ని లక్షల 8 మిలియన్ తెలియదు అంటే టపటప్ప పెరిగిపోతా ఉంది చాలా. ఇప్పుడు దాకా ఇండియన్ హిస్టరీలో లేని విధంగా మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అదే 8 మిలియన్ కూడా నాకు తెలియదు ఎందుకంటే ఎప్పటికప్పుడు అట్లా పెరిగిపోతూనే ఉంది. అదే నాట్ ఓన్లీ తమిళ తెలుగులో కూడా అండి, తెలుగులో కూడా అట్లాగే ఉంది. సో అక్కడే తెలుస్తుంది మన సక్సెస్. కొత్తగా మన రజనీకాంత్ గారి గురించి, రజనీకాంత్ అంటేనే ఒక అదొక పెద్ద సునామీ. రజనీకాంత్ గారు వస్తున్నారంటే సంక్రాంతికి ఇంకా ఇంకో రకంగా సంక్రాంతి అంటే చాలా స్పెషల్. సంక్రాంతి సినిమా ఆయనది ఒకే ఒకటి ఉందండి గతంలో భాష, అది పెద్ద హిట్ మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత సంక్రాంతికి వచ్చిన సినిమా, సంక్రాంతికి రాబోతున్న సినిమా మంద ఒకటేనండి. ఈ మధ్యలో ఏం సంక్రాంతి రిలీజ్ కాలేదు. సో అక్కడే సో సంక్రాంతికి మళ్ళీ ఇదే వస్తుంది భాష తర్వాత. సో అదే స్టైల్లో అదే ఏజ్ లోకి వెళ్ళిపోయాయన, అదే స్పీడ్ అదే స్టైల్ ఇది. సో మాలవిక మీరు అంతకు ముందు ఎప్పుడైనా కలిసారా? డిడ్ యూ గెట్ టు మీట్ హిమ్ రజనీకాంత్ బిఫోర్ పేటా? బిఫోర్ పేటా నో. And it was my very big dream to, actually it was a very big dream in my life to meet him once and click a photo with him. How was it meeting him, seeing him on the first day of sets? It was, so I had a lot of dialogues to say on my first day. Oh. And I was really panicking because I don't speak Tamil, I'm a Malayali, I don't speak Tamil. Oh. So I was so caught up in like remembering my lines, right, that you know I think that had most of my attention. But yeah, I mean when I saw him for the first time I was very awestruck, and it takes a while for it to sink in that you know you're actually standing next to him and you're in his presence. It takes some time, right? Actually trailer chuste ardham avutundi Karthik Subbaraj garu Rajinikanth garu pedda fan ani, endukante oka abhimani Rajinikanth garu ni ela chudal anukuntunnaro alage present chesaru exact ga. Yeah, atlage Aniruddh music. అనిరుద్ధి అంటే ఆయన పెద్ద సెన్సేషన్ మ్యూజిక్లో, సెన్సేషన్ ఆయన గతంలో చాలా అంటే కొద్ది కాంట్రవర్సీస్ అయి ఉన్నా కానీ అట్లాగే మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఆల్బమ్ పెద్ద హ్యూజ్ హిట్ అయింది. సో సినిమా సక్సెస్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఓకే, మీకు ఇంకా ఎవరెవరితో కాంబినేషన్ ఉంది సీన్స్ అంటే మీ క్యారెక్టరైజేషన్? అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్ కాబట్టి బబ్లీగా అలా యునో లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుందా? Kartik Subbaraj gar baga cheppi pampinchuntunnaru anta ye cheppadu character gurinchi. You know, so you want to see it, right? Of course, no problem. Yeah, so tell us something about Kartik Subbaraj gar working with him and what is his style. For me, I think he was very quiet. He has gone and told me exactly what he wants, and if you give that, he's happy. So he doesn't like scream, or I think just very quiet. Like you never know that he's there, but he's there. Okay. He's very easy going, so it was very easy for me to work with him because he told me exactly what he wants from me, and then so it was easy for me. There was no confusion. And I like it when it's all quiet and nobody yells with me and all that. Someone screams, I can't do it. So oh, it was a fun experience. And his team is a lot of fun.
to work with his ADs and all. Meer about casting? I've been a fan of his even before I signed Petta. I think he's a brilliant director, and I'm sure everyone agrees. Yeah. Working on this film, I think, yeah, like she said, he's very easygoing, you know. So you don't get scared that he's going to come and yell at you if you get something wrong. Like that fear is not there. Okay. So I think it really brings out, you can just go out there and let the, you know, get all creative with what you're doing. Mm-hmm. And then he'll tell you what he wants done differently. So I think it's a great workspace as an artist to work with a team like that. And also, like she said, he has a great team, you know, the associates, the assistant directors, they're all so instrumental in making this film happen, you know, Bharat Bala, his main associates. So thanks to the whole team, it was a beautiful experience. And Karthik Subbarajan gar gathamlo manchi hits ichar, Jigartanda is like universal hit aipoyindi, but still Rajinikanth gar stamina ni ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని సాటిస్ఫై చేస్తూ యూనో అంత లెజెండరీ యాక్టర్ ని హ్యాండిల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే సో ఎర్లీ ఇన్ హిస్ కెరియర్ అనే చెప్పాలి. వెరీ యంగ్ కూడా. సో ఆన్ సెట్స్ అసలు ఎలా హ్యాండిల్ చేసేవారు, ఐ మీన్ రజనీకాంత్ గారితో ఆయన కాన్వర్సేషన్ ఎలా ఉండేది, మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? డిడ్ యూ అబ్జర్వ్ సంథింగ్ లైక్ కాన్వర్సేషన్ బిట్వీన్ రజనీ సార్ అండ్ కార్తిక్? Karthik sir, I mean, he's a huge fan of Rajini sir. Yeah. So, but I think everybody was same to everybody on the set. Whether it's Rajini sir, whether it's Karthik sir, we all were just like, even I went before going for shoot, I was like, oh my god, I'm going to do a Rajinikanth film. Is it going to be, you know, full of things? But no, nothing like that. Everyone was I think same everyone also, one thing about the set of Petta was. Just a second. The thing about the set of Petta was there was like the whole team was very everyone was, first of all, there were people from different industries as well, you know. It's my first Tamil movie. I've done Malayalam, I've done one Hindi movie. There was Nawazuddin sir, who's again, you know, he's done so much work in different, like in Hindi. Yeah. Then there were so many actors from Tamil, so from Malayalam. Okay. So there were so many different actors. So everyone was very curious to know more about the other person, you know. So in free time, we would all sit and talk about each other's films and what are the good films in Tamil, what are the good films in Malayalam, what are the good films in Hindi. So there was so much, like it was a really fun set as well, you know. So it seemed it was a very interactive set. Everyone was really sweet to each other. Everyone was very helpful. So there was great energy on the set, and I think that's all. I think that all comes down to thanks to the director. You know, like a director and the team has to make a set like that. So right. Yeah. Okay. So Ashok garu, indaka nenu annattuga Rajinikanth garu cinema ఎప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు వస్తుంది అని ఆడియన్సే ఒక కన్ను అటువైపు వేసి ఉంచి మరి ఉంటారు. సో అంటే ఏంటంటే పెద్దగా ప్రమోషన్ లేకపోయినా రజనీకాంత్ గారి సినిమాకు వెళ్తారు. కానీ మీరు అంటే ఇక్కడ తెలుగులో చూస్తే మన తెలుగు సినిమాలతో ఈక్వల్గానే పేట కనిపిస్తుంది, ఎక్కడ ఎక్కడ చూసినా పోస్టర్స్ కానీ ఈవెన్ వెబ్సైట్స్లో కానీ ఎవ్రీవేర్. సో మీరు ఇంత స్పెషల్ కేర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? రజనీకాంత్ గారి సినిమా చేయడం అంటే అదొక అదృష్టం కావాలి. ఆయన లైఫ్ ఒక బస్ కండక్టర్గా స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంత పెద్ద స్టార్ అయ్యి రేపు ఆయన పాలిటిక్స్లోకి వచ్చి మళ్ళీ సీఎం కూడా అవుతారంటున్నారు. సో ఆయన లైఫ్ ఇట్సెల్ఫ్ పెద్ద స్ఫూర్తిదాయకం అండి మనందరికీ. సో అది అటువంటి అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదండి. అందులో పండక్కి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంది అఫ్ కోర్స్ ఇప్పుడు మంది రజనీకాంత్ గారి సినిమా మంది పెద్ద సినిమా అనేది ఎంత పెద్ద సినిమా అయినా ఇప్పుడు జనాలు చెప్పాలి రేపు రిజల్ట్. సో రిజల్ట్ వచ్చినప్పుడు నాకు చాలా తక్కువ థియేటర్స్తో స్టార్ట్ అయినా కానీ డెఫినెట్గా హిట్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా థియేటర్స్ పెరుగుతాయి. సో థియేటర్స్ ప్రాబ్లం చాలా ఉంది ఇప్పుడు ఇవాళ రేపు థియేటర్స్ మాఫియా కానివ్వండి చాలా 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 ఉన్నాయి ఇంటర్నల్గా. అన్నీ ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ కాదు, అయినా కానీ ధైర్యంగా నాకు ఉన్న థియేటర్స్లోనే నా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినా రాకపోయినా నేను సొంతంగా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాను. సో దీనికి అంతటి కారణం ఏంటంటే సినిమా మీద నాకున్న నమ్మకం, రజనీకాంత్ గారి మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక అదొక ట్రైలర్ వచ్చిన టీజర్కే ఎంత స్పందించారో ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన ఒక ఇప్పుడు ఉండే గెటప్ కానివ్వండి. సో చాలా చాలా మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి ఆ వ్యూస్ కూడా. సో దానికి తగ్గట్టుగా మన సైడ్ నుంచి కూడా మన ప్రమోషన్ చేసుకుంటే సినిమా బాగున్నప్పుడు మీరు చెప్పిన సినిమా
బాగుంటే ఎంత ప్రమోషన్ తక్కువగా ఉన్నా కానీ ఆడేస్తా అట్లా అని చెప్పి మనం మన సైడ్ నుంచి మనం మిగతా సినిమాలకి తక్కువ లేకుండా చూసుకోవాలి కాబట్టి మన పని మనం చేస్తున్నాం. సినిమా బాగున్నప్పుడు ఆటోమేటిక్గా జనాలు దాన్ని ఎంత రేంజ్ లో హిట్ చేస్తారని జనాలు చెప్తారు. వాళ్ళ చేతిలో ఉంటుంది. సీరియస్గా టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు వీఆర్ రియల్లీ సర్ప్రైజ్ టు సీ రజనీకాంత్ గారు సో ఎనర్జెటిక్, సో యాక్టివ్ అండ్ చిన్నపిల్లలాగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్. సో మీరు ఆన్ సెట్స్ ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు డిడ్ యూ గెట్ టు యునో సర్ప్రైజ్ టు సీ హిమ్ యునో డూయింగ్ సంథింగ్ ఎనీథింగ్? యాక్చువల్లీ I was very surprised to see how approachable he was. Okay. You know, you see a lot of stars like you, and you meet different stars, right, and they're all very nice and all, but they're not always approachable, you know, like they have this, they have a lot of people around them, right. You can't go and talk to them. But Rajni sir, from day one, he will come, he will start talking to you, he will ask you questions, where are you from, where do you live, just to make you more comfortable. Right. And that is so rare, right? Like nobody does that, you know. No, forget like superstars, even normal, even regular actors, very down to earth. So okay, that was very surprising how approachable he is, and he's great at conversations. He's very childlike, you know, very nice way, you know, he's very excited. And if somebody, you know, like even there was this one time where I did a scene and he liked how I did the scene, you know, and he was so happy, he came, gave me a shake hand and all. And there's no need for him to do that. But it says so much about the man, you know, like he's such a great man, that he's so encouraging of everyone. So that was very, very, you know, it makes you feel so nice, very special. Right. Tiru garu cinematographer, and he's also fantastic. Of course. So ayanatho work cheyadam kuda definitely oka special experience ayi untundi. So how was it? Iddaru cheppandi. For me, Tiru uncle is more like my childhood. He knows me from when I'm like really small. So for me, it was working like my family member. So the first person I knew on set was him. So since I know from my childhood, so I used to go and just sit next to him. It used to be more comfortable for me. And of course, his cinematography, every frame, like even if I'm not there in the shot, I'll just go sit and unsee, because every frame of his is so beautiful. So it makes me really to watch him at work. Wow. So, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి మీరు రజనీకాంత్ గారి గురించి ఏం వింటూ వచ్చారు? అంటే బయట ఆడియన్స్కి తెలియంది, దగ్గరగా ఉండి చూస్తే తెలిసేవి ఏంటి ఆయన గురించి? ఐ థింక్ ద థింగ్ ఐ హావ్ హర్డ్ ద మోస్ట్ ఈస్ దాట్ హీస్ అ వెరీ హంబుల్ పర్సన్, యు నో, అండ్ గివెన్ like he's, you can't even call him a superstar, I think he's gone beyond that, like he's a mega star, he's beyond that also, you know. So given where he is, I've heard that he's really humble, very easy to work with, and always at the director's disposal, you know, in the sense that the director wants 10 extra shots, he'll be there. He'll go out of his, like he'll stay beyond whatever time he was required if need be. So I've heard that about him, and after working with him, I've realized that, you know, it's true and so much more than that. So me idder ki combination unda evarkaina Trisha gar tote you can wow ikka kashtam theater ki velutam ellu nunchi ke information raadu naaku ardham ayyindi. I will tell you on 10th Jan. I'll call. No need, you can happily sleep at home. We will watch in theaters. I'm sorry. It's totally okay. Thank you so much, Mugurki, for being with us, and we are very happy to talk to you, basically, and adi kuda peta gurinchi kabatti inka special ga anipinchindi. Thank you so much.